హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు కుక్ ప్రమోద్ ఈరోజు మనము అసలు సీసలైన ఆంధ్ర సాంబార్ చేసుకోబోతున్నాము అండ్ ట్రస్ట్ మీ సాంబారు కరెక్ట్గా పెట్టడం తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ బ్యాచులర్ బాబులు ఈ వీడియో మీకే చాలా సింపుల్గా అయిపోయేటట్టు చెప్తాను ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం కానీ దానికంటే ముందు మీరు కనుక మా ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ లైక్ మాకు చాలా అప్ ఇస్తుంది అండ్ లెట్స్ గెట్ ఇన్ టూ వీడియో ముందుగా ఒక గిన్నెలో తాలింపు వేసేసుకోవాలి ఫస్టే తాలింపు వేసేస్తున్నాం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు ఎండుమిరపకాయలు పావు టీ స్పూన్ ఇంగువ ఒక రెమ్మ కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు ఇవన్నీ ఒకేసారి వేసేసి అంతా ఒక రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి ఈ ఫ్లేవర్స్ అన్ని ఆయిల్లో ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది తర్వాత పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ కి జస్ట్ అవుటర్ లేయర్ ఫ్రై అయితే చాలు సాఫ్ట్ గా కూడా అవనవసరం లేదు తర్వాత ఎలాగో సాంబార్ లో మరుగుతాయి కాబట్టి ఇప్పుడు రెండు టొమాటో స్లైసెస్ ఒక ములక్కడ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది ఒక హాఫ్ పోర్షన్ వచ్చేసరికి సొరకాయ ముక్కలు ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇఫ్ ఈ వెజిటేబుల్స్ అయితే చాలు కొంతమంది వంకాయలు బెండకాయలు అవన్నీ వేస్తారు వేసుకోవచ్చు ప్రాబ్లమే లేదు కానీ ఈ వెజిటేబుల్స్ మాత్రమే వేసినా కూడా చాలా బాగుంటుంది తర్వాత వెజిటేబుల్స్ అన్ని ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి అన్ని ముక్కలకి ఆయిల్ బాగా పట్టాలన్నమాట మెయిన్ థీమ్ అది తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి నేనైతే ఇప్పుడు కొంచెం వేసుకొని తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు పసుపు అన్ని ముక్కలకి బాగా పట్టేలాగా అనమాట ఇప్పుడు మనము ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత ఉన్న చింతపండు నుండి తీసిన రసం వేసుకోవాలి మనం సాంబార్ గిన్నె నిండా పెడుతున్నాం కాబట్టి చింతపండు కొంచెం ఎక్కువే పడుతుంది తర్వాత ఒక లీటర్ అయితే నీళ్లు పోసుకోండి ఈ నీళ్లు కూడా యాడ్ చేసుకున్నాక అంతా బాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్ పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే మరగనివ్వండి ముక్కలు చింతపండు నీళ్ళల్లో ఇలా ఐదు నిమిషాలు మరిగితే లైట్గా టేస్ట్ అనేది లోపలికెళ్ళి ముక్కలు తింటున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది తర్వాత ఒక కప్పు అంటే వంద గ్రాములు కందిపప్పుని ఉడకబెట్టుకొని వేసుకున్నాను నేను అంటే బేసికలీ ముద్దపప్పు అనమాట బాగా మ్యాష్ చేసి వేసుకోవాలి గ్రైండర్ మాత్రం వేయకండి ఎందుకంటే ఆ గ్రెయినెస్ అనేది పోయి ఏదో కర్రీ తింటున్న ఫీలింగ్ వస్తుంది సో జస్ట్ మ్యాష్ చేసుకుని వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ కారము అలాగే రెండు టీ స్పూన్లు సాంబార్ పౌడర్ ఈ సాంబార్ పౌడర్ వీడియో నేను ఆల్రెడీ చేశాను ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ అండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మీరు కూడా ఆ వీడియో చూసేసి చేసుకోండి వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో అండ్ ఐ కార్డ్స్ లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు ఈ సాంబార్ పౌడర్ ఒక టూ టీ స్పూన్స్ వేసేసి అంతా బాగా మిక్స్ చేసేసుకొని నాకు సాంబార్ కాస్త చిక్కగా అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా బాగా మరగాలి కాబట్టి ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒకసారి మరుగు పట్టనివ్వాలి మరుగు పట్టాక ఇందులో ఈ మాత్రం సైజు ఉన్న బెల్లం ముక్క అయితే వేసుకోవాలి ఈ బెల్లం అనేది మంచి స్వీటీ ఫ్లేవర్ ఇచ్చి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ సాంబార్ని తక్కువలో తక్కువ ఒక ముప్పై నుండి నలభై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి అవునండి కాస్త టైం పడుతుంది కానీ టేస్ట్ రావాలంటే మాత్రం ఆ మాత్రం టైం అయితే అవసరం అండ్ మనము చాలా వెజిటేబుల్ ముక్కలు వేసాం కదా ఆ కూరగాయల నుంచి జ్యూసెస్ అంతా బయటకు వచ్చి చాలా బాగుంటుంది ఆ తర్వాత ఫైనల్గా కాస్త తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవడమే అన్నట్టు ఈ సాంబారు ఓన్లీ వైట్ రైస్కి మాత్రమేనండి టిఫిన్స్ కి సపరేట్ సాంబార్ అనేది ఉంటుంది దానికి దీనికి ఏ మాత్రం పోలిక ఉండదు ఇప్పుడు వైట్ రైస్లో ఈ సాంబార్ అయితే వేసుకొని కాస్త నెయ్యి చుక్క తగిలించి తింటుంటే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ వర్షంలో వేడివేడిగా తింటే ఇంకా అదర్స్ మీరు కూడా తప్పకుండా ఈ సాంబార్ని ట్రై చేసి మీకు ఈ టేస్ట్ ఎలా అనిపించిందో మా ఇన్స్టాగ్రామ్లో లో లేదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి యు ఇన్ నెక్స్ట్ వీడియో